హలో భయ్యా, ఏంటిది? కొంచెం నా కామన్ సెన్స్ ఉందా మీకు? చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు, స్వచ్ఛభారత్ అయిన అందరూ చెత్తను డస్ట్బిన్లో పడేస్తుంది, మీరేంటి ఇలా రోడ్డు మీద పడేస్తారు? ఇండియాలో ఉన్న మీలాంటి వాళ్ళు మన ఇండియా ఇంకా అండర్ డెవలప్ కంట్రీగానే మిగిలిపోయింది. దయచేసి ఇప్పటికైనా మారండి. మనలో చాలామంది డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు, కనీసం వాళ్ళ కోసమైనా మీరు మారండి ప్లీజ్. ఏంటి బేబీ, రేపు వెళ్దామా పీవీపీకి? ఇప్పుడు వద్దమ్మా. ఓ బ్రదర్ సారీ. సరే సరే బ్రదర్. మాస్టర్ ఒక్క నిమిషం. చెప్పండి. అయిపోయిందా మీ క్లాస్ మాస్టారా? మరి ఎంతసేపు క్లాస్ చెప్తే మాస్టర్ అనుకు ఇంకేమంటారు? ఏంటిది భయ్యా, అటు కానీ ఇటు కానీ ఇటు కానీ నీకు ఎక్కడైనా కనుచూపు మేరలో ఒక్క డస్ట్బిన్ ఉందా? నీకు కనిపిస్తున్నా నాకు చెప్పు, నేను తీసుకెళ్ళి అక్కడ పారేస్తా. అంతేగాని డస్ట్బిన్ ప్రొవైడ్ చేయకుండా అక్కడే ఇక్కడే నా పాకెట్లో పెట్టుకోమంటే నేను ఎట్లా తిరుగుతా? మెయిన్ రోడ్డు మీద కానీ, స్ట్రీట్స్లో కానీ, హైవే రోడ్ల మీద కానీ ఎక్కడైనా నువ్వు ఒక డస్ట్బిన్ చూసావా? చూస్తే నువ్వు నాకు చెప్పు, నేను అక్కడికి పోయి పడేస్తా. డస్ట్బిన్లు వాడండి వాడండి అని పిచ్చి పిచ్చి స్లోగన్లు పెట్టి పెద్ద హోల్డింగ్స్ రోడ్డుకి అడ్డంగా లేపి టీవీలో యాడ్స్ ఇచ్చి గింతసేపు స్వచ్ఛభారత్ అన్న క్లాస్ పీకినావు కదా, అసలు నీకేం తెలుసు నువ్వు చెప్పు. నీకేమైనా తెలిస్తే చెప్పు, నేను వింటా. సరే నాకు తెలీదు, నీకేం తెలుసు నువ్వు చెప్పు. ఇంతసేపు నువ్వు నా క్లాస్ చెప్పినావు, ఇప్పుడు నేను నీకు చెప్తారా పోయి? చెప్పే కదా బేబీ రేపు వెళ్దామని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే చెప్తే వినవా? వీడి బాధ వీడిది. యా రేపు వెళ్దామని కదా బేబీ, క్లాస్కి వస్తాను, క్లాస్లో మాట్లాడుకుందాం బా. ఆ బక్కెళ్ళు, ఆ బక్కెళ్ళు మాట్లాడుకో. బ్రదర్ సారీ సారీ సారీ. ఓకే బాబు. భయ్యా, మోదీ అనే మహాన్ భావుడు 2 అక్టోబర్ 2014 స్టార్ట్ చేసిన మిషన్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే ఇలా రోడ్డు మీద చెత్తాయి క్లీన్ చేసుడు కాదు. ఇది ఇది రోడ్డు మీద పోవద్దని చెప్పినా వినకపోయేసరికి గవర్నమెంట్ మనకి టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్వచ్ఛ భారత్ అంటే. అది ఎంతవరకు సక్సెస్ అయింది? మన వాళ్ళు పెట్టుకున్న హౌస్ హోల్డ్ టార్గెట్స్ 12 crores, మరి సక్సెస్ అయింది మాత్రం 2 crores. మన వాళ్ళు పెట్టుకున్న ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్ 6,38,000, మరి సక్సెస్ అయింది మాత్రం 70,000. మరి ఆ టార్గెట్ ఎప్పటికి పెట్టుకున్నారు? అక్టోబర్ 2, 2019. 2019ఆ? ఇప్పుడు మనం 2018లో ఉన్నాం, ఇంకా 1 hour ఉంది కదా భయ్యా, అయిపోద్దిలే. అయిపోద్దిలే. ఏ పొద్దున్న నుంచి అవుతున్నాను, రేపు గంట సాగుదు జాగింగ్ అని వచ్చా. ఏ అసలు ఏంటి క్లాస్లో మాట్లాడుకుందామన్నా? ఏ బ్రదర్ ఆగు నువ్వు. ఏ నువ్వు ఇలా చెప్పేస్తున్నావే, ఆ పక్కెళ్ళు మాట్లాడుకో. ఓకే 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 సరే పక్కెళ్ళరా బాబు, వెళ్ళు వెళ్ళు. ఏంటి ఇంకా 1 hour ఉంది కదా, ఇంక ఎప్పుడైతే? అడుగు, నువ్వు ఓటేసి గెలిపించిన నాయకుడిని అడుగు, నీ పైన ఉన్న అధికారిని అడుగు. మన మాట ఎవడంటాడు భయ్యా, ఇక్కడ ఉన్న సతికోటలింగంలో మనం బోల్డింగం. ఇదే భయ్యా మనం చేసే తప్పు. మనం ఏం చేయలేం, మనకేం చేత కాదు అనుకోవడం వల్లే మనం ఇలా ఏడ్చినాం. అసమర్థుడు అధికారం అవుతున్నాడు, చేతకాని వాడు నాయకుడు అవుతున్నాడు. ఓటుకి నోటుకి ఇచ్చిన వాడి తప్పైతే తీసుకున్న మనదేంటి? ద్రోహం. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ఆఖరికి మన కుటుంబాన్ని, మన శరీరాన్ని కూడా ఒక పెద్ద నోటుకు అమ్మేసుకుని ఒక అసమర్థుడికి లొంగిపోతున్నాం. నువ్వెంత తీసుకున్నావు ఓటుకి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో చాలానే ఉంటాయి, కానీ నీ పన్ను చూసుకో, నా పన్ను నేను చూసుకుంటా. భయ్యా బట్ వన్ థింగ్, నువ్వు కావాలనుకున్న డెవలప్మెంట్ రావాలంటే రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క 500 meters ఒక డస్ట్బిన్ ఉండాలి, అలా ఉంటే రోడ్డు మీద కూడా చెత్త వేయడు. ప్రతి ఒక్క 1 kilometer ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి, అలా ఉంటే రోడ్డు మీద ఎవడు పోయడు. మన వాళ్ళు బ్యానర్కి రంగులకి పెట్టే ఖర్చు డస్ట్బిన్కి పెడితే నువ్వు అనుకున్న డెవలప్మెంట్ వచ్చేది భయ్యా. ఛా, ఫోన్ పెట్టేవే నువ్వు తినమ్మా. ఏ ఏమైంది రెడ్కి? మరి ఇంకేం ఈ అమ్మాయిలు అసలు అర్థం కాదు.